करोना उधृति एक्कुवुतुन्न नेपथ्यंलో पश्चिम गोदावरी जिल्ला ताडेपल्लिगूडెంలో ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ సంఖ్య 85 కు చేరిందని పట్టణ సిఐ ఆకుల రఘు తెలియజేశారు. అనంతరం అనవసరంగా రోడ్లపై మీద తిరగడం మానేయాలని ఆంక్షలు కఠినంగా పాటించాలని ఎన్ని పెనాల్టీలు వేసి ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో మార్పు రావడం లేదని తెలిపారు. అనవసరంగా కిల్లీ షాపుల దగ్గర టీ షాపుల దగ్గర నుంచి మీటింగులు పెట్టడం మానవాలని హితవు పలికారు. అదే విధంగా ఐసోలేషన్ వార్డుల్లోని ఇలా ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పటికొచ్చి తాడేపల్లిగూడెం పట్టణంలో 40 వరకు రెడ్ జోన్ లేస్తే అందులో 37 రెడ్ జోన్లు యాక్టివ్గా ఉన్నాయి. అంటే ఒక 3 రెడ్ జోన్లు మాత్రమే ఈ తొలగించడం జరిగింది, మిగతా అన్నీ కూడా అవి యాక్టివ్గా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే చాలామంది పేపర్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, చదువుతున్నారు, చాలామందికి విషయం తెలియట్లేదేమో అనుకొని మేము చెప్తున్నాం. అంటే పేపర్లో చదివే వాళ్ళు, టీవీలు చూసే వాళ్ళకి సమాచారం ఉన్నోళ్ళు ఈ కరోనా వైరస్ గురించి భయపడడం లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తీసుకుంటారేమో అని అనుకుంటున్నాం. చాలామంది ఒక 70-80% అసలు ఎన్ని కేసులు వచ్చినాయి, ఏం జరుగుతుందన్న తెలియనోళ్ళు కూడా ఉంటారేమో అనుకొని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికొచ్చి ఇంత తీవ్రంగా తాడేపల్లిగూడెం పట్టణంలో దాదాపు 85 కేసులు ఇప్పటికి రిపోర్ట్ అయినా కూడా ఇంకా చాలామంది ఎటువంటి అవగాహన లేకుండా మాస్క్స్ సరిగ్గా పెట్టుకోకుండా శానిటైజర్లు వాడకుండా ఏ పని లేకపోయినా అనవసరంగా రోడ్ల మీదకి రావడం, ఏదో ప్రభుత్వం లాక్డౌన్ సడలించింది కదా అంటే అది వైరస్ తీవ్రత తగ్గిపోయిందని కాదు, కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని కార్యకలాపాలు జరగడానికి అనుగుణంగా ఈ లాక్డౌన్ సడలించడం జరిగింది. కానీ ప్రజలు ఎవరైతే వారికి అత్యవసర పని ఉందో వాళ్లే బయటకు వచ్చి మిగతా వాళ్ళు ఇళ్లలో ఉండి ఐసోలేషన్గా ఉంటే ఈ కరోనా వైరస్ తీవ్రత తగ్గుద్దని ఫస్ట్ నుంచి అంటే గత మార్చి నెల నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఈ ఏదైతే టైమింగ్స్ ఇచ్చారు మనకి, ఇప్పుడు 10 to 5 వరకే కర్ఫ్యూ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది కదా, నేను మన నైట్ 10 గంటల వరకు తిరిగితే ఏ పని పట్టలేకపోయినా ఎటువంటి అత్యవసర పని లేకపోయినా అనవసరంగా రోడ్ల మీద తిరగడం, రోడ్ల మీదే టీలు తాగడం, రోడ్ల మీదే స్నాక్స్ తినడం, ఇలాగా అంటే ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండి ఇంట్లో పదార్థాలు తిని ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇప్పుడు తీవ్రత తగ్గే పరిస్థితి లేకుండా ఉంటే ఇటువంటి సమయంలో మనం టౌన్లో వెచ్చలవిడిగా తిరుగుతూ అక్కడ కిళ్ళి కొట్టుల దగ్గర టీలు తాగటం, అక్కడే సిగరెట్లు కాల్చుకోవటం, అక్కడే మాస్క్ పెట్టుకోకుండా అందరూ మాట్లాడడం, అక్కడే టచ్ చేయటం, కిరాణా కొట్టుల దగ్గర సోషల్ డిస్టెన్స్ లేకుండా పని లేకపోయినా ఒకళ్ళ మీద ఒకళ్ళు దగ్గర దగ్గరగా ఉండి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండడం, లేదా